ప్రపంచ కీర్తి ప్రసానికానికి ముఖ్యంగా కార్మిక కచక లోకానికి సమస్త మానవాళికి ప్రియ బాంధవుడు ఆయన మరణం తీరం లోటు వంగపండు ప్రసాదరావు గారు ఉత్తరాంధ్ర సంతకం అని గొల్లపూడి మారుతురావు కొనియాడారు పార్వతీపురం మహాసభలో మహాకవి శ్రీశ్రీ గారు స్వయంగా నిజమైన ప్రజాకవి నేను కాదు గద్దర్ వంగపండు ప్రసాదరావు అని మెచ్చుకున్నారు ప్రముఖ నాటక రచయిత వైఎస్ కృష్ణేశ్వరరావు గారు ఆయన జానపద జన్యువు అని పొగిడారు వంగపండు ప్రసాదరావు కేవలం పాటల రచయిత వాగ్గీకోవడం నాటక రచయిత నాటకం కాదు ఆయన బ్రహ్మాండమైన నాటక రచయిత అడవ దీవుటిలోని నృత్య రూపకాన్ని నాటకాన్ని బ్రహ్మాండంగా రాశాడైన విశాఖపట్నంలో ప్రముఖ నాటక రచయిత డైరెక్టర్ సత్యానంద గారి డైరెక్షన్ లో ఆ అడవ దీవుటిలు ప్లే కనీసం 50 రోజులు కంటిన్యూగా సినిమాలుగా నచ్చింది దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ అడవ దీవుటిలు నాటకం రిటర్న్ బై వంగపండు ప్రసాదరావు అదేవిధంగా ఆ రోజుల్లో శంకర్ సత్యనారాయణ గారు వాసిరెడ్డి భాస్కరరావు గారు రచన మా భూమి ఎంత పాపులర్ అంతే పాపులర్ వంగపండు ప్రసాదరావు రాసిన భూమి భాగవతం రుచి రూపకం ఆ భూమి భాగవతాన్ని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అన్ని చోట్ల చాలా చోట్ల బ్రహ్మాండంగా ఆడారు ప్రజానాక్ష మండలి కానీ అనేక సంస్థలు కార్మికులు కర్షకులు సమస్త మానవాళి ముఖ్యంగా చండ్ర రాజేశ్వర గారి ఉద్దండ నాయకులందరూ కూడా ఇది నృత్య రూపకం అంటే కూడా దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ వంగపండు ప్రసాదరావు గారు అలాగే మహానుభావుడు మామూలు కవి కాదు ఆయనకి నాకు బ్రహ్మాండ అనుబంధం ఉంది నా ప్రథమ చిత్రం అర్ధరాత్రి స్వతంత్రానికి ఆయన పాటలు రాశారు పాడారు నటించారు నా చిత్ర విజయానికి ఎంతో దోహదం చేశారు నా చిత్రానికి కాదు మాధవరంగా టీకిష్టిగా సినిమాలు మా గురు దాసనాడ సినిమాకి ప్రభాకర్ రెడ్డి సినిమాకి అనేక మంది చిత్రాలకి ఆయన రాశారు ఆ మహానుభావుడు ఏమని చెప్పు